గతంలో జైలుకు వెళ్ళినటువంటి జగన్ రెడ్డి గారు అందరినీ కేసులో పెట్టి జైలుకు పంపించాలని ఒక సైకోలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పబ్జీ గేములకు అలవాటు పడి రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి యువతనంతా డ్రగ్స్కి అలవాటు చేసే దిశగా ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారా ఈ ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు డ్రగ్స్కి అలవాటు పడ్డారని, అలాగే అందుకే తాడేపల్లి కోట నుండి బయటికి రాలేకపోతున్నారని. పబ్జీ గేమ్ డ్రగ్సే ఈరోజు ముఖ్యమంత్రికి అన్నిటికంటే ముఖ్యమైన చెప్పే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఈరోజు గంజాయి హెరాయిన్ లాంటి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. దానికి కారణం దానికి సపోర్టు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే దానికి అర్థం ఏంటి? దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో డ్రగ్స్ ఎందుకు ఆపలేకపోయారు? ఎక్స్పోర్ట్ని ఎందుకు ఆపలేకపోయారు? ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటే ఇక్కడ నుండి డ్రగ్స్ ఎందుకు ఆపలేకపోయారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు డ్రగ్స్ మీద మాట్లాడితే, మీరు చేసేటువంటి అరాచకాల మీద మాట్లాడితే దాని మీద చర్యలు తీసుకోవడం చేత కానీ మీరు ఈరోజు బ్యాలెన్స్ కోల్పోయి ఈ విధంగా దాడులకు దిగబడుతున్నారు. దాడులు తెగబట్టమేనా? ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోయారు? సమాధానం చెప్పుకోలేక, సమర్థించుకోలేక, ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటుని ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి అల్లర్లు సృష్టించి ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూడటం ఇది చాలా సిగ్గుసేట్. దేశ చరిత్రలోనే ఈరోజు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ నుండి దేశం మొత్తం యువతని పాడు చేస్తూ ఉందంటే ఇంతకంటే సిగ్గుసేటే ఉంది ముఖ్యమంత్రి గారు? మీకు బాధ్యత లేదా? డ్రగ్స్ అరికట్టాల్సిన బాధ్యత మీకు లేదా? డ్రగ్స్ అరికట్టడం మానేసి మీ వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయల డ్రగ్స్లు సంపాదిస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఏదో ఒక మాట తిట్టారని వాళ్ళ మీద కేసులు పెట్టడం, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం ఇదేనా మీ లక్ష్యం? చంద్రబాబు గారు ఈ దాడులకి నిరసనగా 36 గంటలు దీక్ష చేస్తే ఏం మాట్లాడతాడు? మీ తాడేపల్లి పాలేరు వసూల్ రెడ్డి మీ సజ్జలు ఏం మాట్లాడుతున్నాడు? దొంగ దీక్షలని మాట్లాడతారా? దొంగ దీక్షలు ఎవరి? దొంగ దీక్షలు అలవాటు ఉంది, శివరాజకీయాలు చేసింది మీరు, కత్తిపోటు రాజకీయాలు చేసింది పీకే డైరెక్షన్లో కత్తిపోటు రాజకీయాలు చేసిన కోడి కత్తి రాజకీయాలు శివరాజకీయాలు చేసింది మీరు కాదా? అలాంటి మీకు చెల్తాయి, చరిత్ర మర్చిపోయారా? మహాత్మా గాంధీ గారు 70 సంవత్సరాల పైన వయసులో కూడా బ్రహ్మాండంగా దీక్ష చేసిన విషయం మర్చిపోయారా? చంద్రబాబు గారు ఆరోగ్యం అంతా 1 ఆరోగ్యం అని చెప్పేసి ఈరోజు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏంటి దుర్మార్గం? ఇలాంటి దుష్ప్రచారాలు చేతగాంతనం. మీరు తప్పుడు పనులు చేసేది మీరు, తప్పుడు ప్రచారాలు చేసేది మీరు, ప్రజలు మీకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు సజ్జలంటే ఒక షాడో సీఎం ముఖ్యమంత్రి గారు పబ్స్ గేమ్లో బిజీగా ఉన్నా, డ్రగ్స్ దాంట్లో బిజీ ఉన్నా షాడో సీఎం తాడేపల్లి పాలేరు, తాడేపల్లి వసూల్ రెడ్డి సజ్జలు తీసుకునే నిర్ణయాలు. ఈరోజు ముఖ్యమంత్రి నిర్ణయాలు సజ్జలు తీసుకుంటున్నాడా, షాడో సీఎం తీసుకుంటున్నాడా, పబ్జీ గేమ్ ఆడుకుంటూ ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడా? ఈరోజు నిర్ణయం చేయలేని పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారు. జగన్ రెడ్డి గారు ఎప్పుడు జైలుకు పోతాడా సిబిఐ కేసులో, ఎప్పుడు షాడో సీఎం నుండి సీఎం అవుదామా అని చెప్పేసి గోతికాడ గుంటనక్కలాగా నువ్వు చూస్తున్నావు సజ్జలా? నీకు చంద్రబాబు గారి దీక్ష గురించి మాట్లాడే అర్హత ఉందా? మీలాగా దొంగ దీక్షలు మా నాయకుడు చేయడు, గుర్తుంచుకోవాలి. ఈరోజు వంశీ లాంటి వాళ్ళు, ఇంతకుముందు గతంలో పశువుల డాక్టర్ అనుకున్నాం ఈ వంశీని, పశువు కంటే హీనంగా తయారయ్యాడు అనేది అర్థమైంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని చూసాం, అలాంటోడు ఈ వంశీ.
ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టాడో అన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తిన్నింటి వాసాలే లెక్క పెట్టాడు. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, ఇలాంటి కుక్కలకు మాత్రం విశ్వాసం లేదు. నేను మాట్లాడుతున్నావు, ఏ వంశీ లాంటి వాళ్ళు ఇలా కుక్కలా మురుగుతున్నారంటే దాని వెనక ఉండి ప్రోత్సహించేది ఎవరు? జగన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి కుక్కల్ని ప్రోత్సహించడం కరెక్టా? నోటుకొచ్చిందల్లా మాట్లాడతారా? పశువు కంటే హీనమైనటువంటి ఇలాంటి వంశీల్ని ప్రోత్సహించి మాట్లాడిస్తుంది ఎవరు? జగన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి సిగ్గుండాలి. ఈరోజు వంశీ లాంటి వాళ్ళ కన్నా తల్లులు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా, ఇలాంటి దరిద్రుడని ఆ తల్లులు బాధపడుతూ ఉన్నారు. వంశీని చేసుకున్న పిల్లం బాధపడుతుంది, ఇలాంటి యదవని నేను ఎందుకు చేసుకున్నానని చెప్పేసి. చెప్పులతో మహిళలు రోడ్డు మీద మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. వంశీ లాంటి వాళ్ళకి, ఈ వీధి రౌడీలకి, వైసీపీ గుండాలకి చెప్పులతోటి కొట్టేటువంటి రోజులు ముందున్నాయి. ప్రజలు ఈ పగలగొడతారు, అలాగే రాష్ట్రం నుండి పారిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయని గుర్తుంచుకోండి. ప్రజలు తిరుగుబాటు చేస్తే అడ్రస్ దొరకరు మీరు, సిద్ధమవ్వండి. ఈరోజు జనాగ్రహ దీక్షలు ఏమైనాయి? జగనకు ఆగ్రహం వచ్చింది, జనాగ్రహ దీక్షలు పెట్టారు జగన్ రెడ్డి గారు. మీకు ఆగ్రహం వస్తే జనాగ్రహ దీక్షలు పెడతారా? ఏమైంది మీ జనాగ్రహ దీక్షలు? 175 నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి గారు పిలిపిస్తే, ముఖ్యమంత్రి పిలిపిస్తే 20 నియోజకవర్గాల్లో కూడా జరగల. ఏటెండు చూసినా 10 మంది లేరు. ఇది జనాగ్రహ దీక్షలు. జనాగ్రహ దీక్షల ద్వారా అర్థమైంది ఈరోజు ప్రజల్లో ఎంత తిరుగుబాటు వచ్చింది, ఈరోజు జనాలకి జగన్ మీద ఎంత ఆగ్రహం ఉందో ఈ జనాగ్రహ దీక్షల ద్వారా తేలిపోయింది జగన్ రెడ్డి గారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఈరోజు దాడులు చేయించి తప్పుడు కేసులు పెట్టించి మళ్ళీ జనాగ్రహ దీక్షలు, మీకు సరిపోయింది. ఈరోజు జనాలు ఎక్కడ చూసినా ఆగ్రహంతో ఈ ప్రభుత్వానికి ఎప్పుడు చెప్పు దెబ్బలేద్దాము, ఎప్పుడు గుణపాఠం చెప్దామని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపాజిట్లు దొరకని పరిస్థితి ఈరోజు ఉంది రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రం వదిలి పారిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు ప్రజలే చెప్పులతో కొట్టే రోజులు మీకు దగ్గర పడ్డాయి. ఇప్పటికైనా డ్రగ్స్ ఆపండి. ఇప్పటికైనా రాష్ట్రంలో హత్యల్ని మారణకాండాలని ఆపండి. నమ్మి గెలిపించిన వాళ్ళది ఆకాంక్షలు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మీకు అధికారం చేతిలో పెడితే అరాచకాలు సృష్టిస్తారా? డ్రగ్స్ని ప్రోత్సహిస్తారా? యువతని తప్పుదారి పట్టిస్తారా? యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు డ్రగ్స్కి అలవాటు చేస్తారా? ఏ ఊరు చూసినా నాటుస్తారా? ఏ ఊరు చూసినా గుట్కా ప్యాకెట్లు, ఏ ఊళ్ళో చూసినా గంజాయి హెరాయిన్ డ్రగ్స్. ఇది మీ పరిపాలన జగన్ రెడ్డి గారు.